కొబ్బరి అన్నం ఇట్లా వచ్చిందండి మనకి. పరిపెట్టుగానే వేసాం కొలతలమ్మ, చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా. విరగలేదండి, విరగలేదు. యాక్చువల్గా ఇందులో ఏమేమి వేస్తామంటే చూడండి, పువ్వు, చిన్న దాల్చిన చెక్క, వెలకలు, లవంగ, వైట్ మిరియాలు, ఇది మేచి, నల్ల మిరియాలు, సోంపు, జీర ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. వేసేద్దామండి ఇవన్నీ. పోపు పెట్టకుండా డైరెక్ట్గా పెట్టివచ్చు, డైరెక్ట్గా వేస్తే కూడా బాగానే ఉంటుంది ఆయిల్ ఏం లేకుండా. ఈరోజు మాత్రం పోపు పెడదాం అనిపించింది. ఇప్పుడు వేసేస్తాం. రైస్ నానబెట్టేసామండి, 1.5 గ్లాస్. కొబ్బరి పాలు తీసే వేసేస్తున్నామండి, చిక్కటి పాలు. కొంతమంది పసుపు వేస్తారు ఇందులో, ఎందుకు అన్నింట్లో పసుపు రంగు ఏమో ఉంటుందని నేను. వైట్ ఇది వైట్గానే ఉంటే బాగుంటుంది. మూత పెట్టి రైస్ కింద కన్వర్ట్ చేసేద్దామండి, సరేనా. జస్ట్ 12 మినిట్స్ అంటే వేడి పాలేనండి. వేడి లేసి పాలు తీసాను, సో నో ప్రాబ్లం, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 12 మినిట్స్ అండి, చూపిస్తానే మీకు మళ్ళీ.